రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆదిపురు సినిమా పేరే వినబడుతోంది స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రామాయణ ఇతిహాసాల ఆధారంగా రూపొందింది ఈ మూవీలో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా సీతగా కృతీశనను కనిపించనుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు ఇక రీసెంట్గా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు జూన్ పదహారు ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో రెబల్ స్టార్ అభిమానులు ఇప్పటి నుంచే సంబరాలు ప్రారంభించారు చేశారు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆయన అభిమానుల ఆనందాలకి ఆవదులు లేకుండా పోతాయి బాహుబలి వంటి సినిమాలతో ప్రభాస్ పాని ఇండియా స్టార్గా మారిపోయారు దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సొంతమయ్యారు ప్రభాస్ సినిమా అంటే రెండు రోజుల ముందు నుంచే అభిమానుల సంబరాలు మొదలవుతాయి థియేటర్ల వద్ద పెద్ద పెద్ద కటౌట్లు పూలదండలు పాలాభిషేకాలు తీన్మార్లతో పండగ చేసుకుంటారు అందులోనూ ఆది లాంటి సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంటే ఇక అభిమానుల సంతోషానికి లెక్కే ఉండదు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ అభిమానుల హంగామా కనబడుతోంది పురుషుకు రెండు రోజుల ముందు నుంచే ఈ సంబరాలు మొదలయ్యాయి తాజాగా ఖమ్మంలోని ప్రభాస్ అభిమానుడు భారీ ఆటో ర్యాలీని నిర్వహించారు మరో చోట ఏకంగా ఎద్దుల బండ్లపై ఆది పురుష్ మూవీ బ్యానర్లను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు ఇంకొన్ని చోట్ల భారీ బైక్ ర్యాలీలతో మూవీ రిలీజ్ను పండగలా జరుపుకుంటున్నారు ఇలా ఎక్కడ చూసినా ఆది పురుషు అనే కనబడుతోంది ఫ్యాన్స్ సంబరాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతున్నాయి ముఖ్యంగా ఎడ్ల బండిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ కటౌట్స్తో ర్యాలీ చేయడం అందరినీ ఆకట్టుకుంది మునిపెన్నడు ఏ హీరోకు ఇలాంటి ర్యాలీ జరగలేదు దీంతో ఆది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోతోంది ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాని టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్ ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో పాని ఇండియా స్థాయిలో నిర్మించారు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనే సరికొత్త ఫార్మాట్తో ఈ సినిమా ఉండబోతోంది టూడీతో పాటు త్రీడీ డీ వర్షన్లోనూ ఈ సినిమా విడుదల కానుండడం విశేషం